నేటి సమాజంలో కొడుకులు కన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టలేక వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. కానీ 90 సంవత్సరాల వయసులో కూడా తన కన్న తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ చేస్తున్నారు, అలాగే అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, ఆయనే ఎత్తొండ గ్రామానికి చెందిన మండవ ఆదినారాయణరావు. ఈ సందర్భంగా ఆదినారాయణరావును పలువురు అభినందిస్తూ ఘన సన్మానం చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని ఎత్తొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండవ ఆదినారాయణరావు ఆధ్వర్యంలో తన తల్లిదండ్రులు మండవ వరమ్మ, అంజయ్య, భార్య రమాదేవి జ్ఞాపకార్థంగా 50 మంది వృద్ధులకు వస్త్రదానంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ సంస్కార్ హాస్పిటల్ డాక్టర్ సుధాకర్ దంపతులు పాల్గొని వృద్ధులకు దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోధన్ సంస్కార్ హాస్పిటల్ డాక్టర్ సుధాకర్ దంపతులు మాట్లాడుతూ, గత 25 సంవత్సరాలుగా తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ చేస్తూ, అలాగే పాఠశాల అభివృద్ధిపై తన వంతు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని అన్నారు. మండవ ఆదినారాయణను పలువురు ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వారు తెలిపారు. అనంతరం మండవ ఆదినారాయణను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. అనంతరం మండవ ఆదినారాయణ మీడియాతో మాట్లాడుతూ, తన తాతయ్య చిన్నప్పుడు అంటుండేవారని, నీవు సంపాదించిన సంపాదనలో కొంతైనా ఇతరులకు సహాయం చేయాలని చెప్పడంతో గత 25 సంవత్సరాలుగా పేద వృద్ధులకు దుస్తులు పంపిణీ చేస్తున్నానని అన్నారు. అలాగే పాఠశాల అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎత్తొండ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అలివేలు, కోటగిరి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, ఎడపల్లి ఎంఈఓ రామారావు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ సాయిబాబా ఉమానందన్, ఆరోగ్య సూపర్వైజర్ కృష్ణవేణి, పిఆర్టీయు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్యాణం సాయిలు, వివేకానంద పాఠశాల కరెస్పాండెంట్ రజని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వృద్ధులు తదితరులు ఇందులో పాల్గొన్నారు. మా తాతగారు ఎప్పుడు రూపాయి ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా నువ్వు ఒక్కరో తిన్నావా, ఇంకెవరికైనా పెట్టావా? పెట్టానంటే ఇంకో పావులు ఎక్కువేస్తాడు, పెట్టలేదంటే ఈడేస్తలేక 2 రోజులు. అదే పోతే మా అమ్మ అనేది, నానా నువ్వు కొనుక్కు తినే నీ పక్కడికి పెట్టు, నువ్వు పెట్టకుండా నువ్వు ఒక్కడే తింటే నీ నోటెంకడ చూస్తే ఆ పాపం నీకు వచ్చుద్దిరా వచ్చుద్దిరా. ఖచ్చితంగా ఇద్దరికి పెట్టానంట, పిల్లలకు కూడా పెట్టు. అదే స్ఫూర్తిలో స్కూల్కి వచ్చిన తర్వాత 7th దగ్గర నుంచే గేమ్స్ ఆట మొదలు పెట్టారు. అన్ని ప్రైజులు గేమ్ ఓడిపోయినా నాకు అంత ప్రైజుల్లోకి వచ్చాయి. హెడ్మాస్టర్ అనేవాడు మీటింగ్ రే ఎంఏ ఇన్ని ప్రైజులు నీకు వస్తున్నాయి కదా, మన సొంతకి ఇన్ని ప్రైజులు తెస్తున్నావు కదా, రేపు పెళ్ళి అయినాక నువ్వేం చేస్తావురా అని ప్రశ్నించాడు. అప్పుడు చెంక 680 మంది, ఎవరు మాట్లాడరు, నేను తలకాయంతో కూర్చున్నా. నిన్నే రా ఎంఏ అన్నాడు. నన్ను ఎప్పుడు ఆయన మండవా అని అన్నాడు. ఎంఏ అంటాడు, నువ్వు చదువుతావుపోయినా ఎంఏ డిగ్రీ ఇచ్చేలేరా అంటాడు ఆయన. మరి ఇప్పుడు ఇటు చేస్తున్నావు కదా, ఇట్ వస్తుంది కదా ప్రైజులు, నువ్వేం చేస్తావు పిల్లలకి రేపు? సార్ మీ ఆశీర్వాదం బాగుంటే నాకు, నేను పెళ్లి చేసుకున్నాక నా పిల్లల చదువులు అయినాక మిగిలిన డబ్బులు ఉంటే పేద పిల్లలకు సేవ చేస్తా, పేద వాళ్ళకి సేవ చేస్తా. దీన్ని నేను నిమ్మోహారంగా చెప్తున్నాను సార్, నేను చేస్తాను గట్టిగా వాగ్దానం నా గురువు గారికి ఇచ్చా. అది జరిగింది అప్పటి నుంచి నేను ఆడుతానే ఉన్నా, గేమ్స్ ఆడుతానో వెళ్తానో వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఎందుకు కలిగింది, తెలంగాణ వచ్చినాక అక్కడ ఉండగా కలగలేదు, ఇక్కడికి వచ్చే నాకు కలిగింది. ఒకరోజు నేను ఆలోచించుకున్నా, మా తాత మాటలు, మా అమ్మ మాటలు, నా గురువు గారి మాటలు ఒక్కనాట నా ముందు తిరిగింది మైండ్. అప్పుడు నిర్ణయించుకున్నాను మరొకంత కొద్ది బిడ్డ చదువుతున్నాడు ఇక్కడ ఎట్ట చేయాలి నేను ఇక ప్రోగ్రామ్ అని ఒక నిర్ణయించుకుని ఎమ్మడితో ఆ రోజు ఆంధ్ర వెళ్ళా. 2 కోడిపెట్టాలని 2 గుంజులని తెచ్చాను, దాన్ని పెంచాను. అయ్యా 60 75 ఒక్కొక్క పొంది 5000 రూపాయలు 6000 రూపాయలు అమ్మేవాడిని, ఓ పెట్టం 2 ఏళ్ళు 3 ఏళ్ళు కంపునేవాడిని,
ఆ వచ్చిన డబ్బులతో ఈ స్కూల్లో ఈ కార్యక్రమం